బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం నిత్యోత్సవం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి ఇత్యాది పదాలన్నీ కూడా చక్కగా చెప్పబడుతూ ఉంటాయి. నారాయణం పరంబ్రహ్మ, ఋతుకం సత్యం పరంబ్రహ్మ, ఇట్లాంటి బ్రహ్మతత్వాన్ని చెప్పబడేటటువంటి విధానంతో బ్రహ్మ ప్రతినిత్యము కూడా స్వామి అనుగ్రహంతో నిర్వహించేటటువంటి నిత్యోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం. గరుడ వాహనంపై స్వామిని దర్శించినప్పుడు కలిగినటువంటి ఆనందం ఒక విశేషం. గరుడు నిత్యసూరి, వేదరాశైన గరుడిని అధిష్ఠించిన స్వామి వేదముల కాపాడిన వేదవైద్యుడు. గరుత్మంతుడు నిత్యముక్తుడు, అఖండ జ్ఞానస్వరూపుడు. వినతా కశ్యపులకు జన్మించినటువంటి వాడు గరుత్మంతుడు. వినతా తనయుడైనందున వైనతేయుడు అని పిలుస్తారు, శ్రీ వైనతేయం అని కూడా అంటారు. నిత్య విభూతులైనటువంటి అనంతగరుడు విశ్వక్సేనుల్లో గరుడు అగ్రగణ్యుడు. వైనతేయస్య పక్షిణాం అని సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తే భగవద్గీతలో చెప్పాడు. తల్లి దాస్యమును పోగొట్టి మాతృదాస్య విముక్తి గావించినటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఒక వరం కోరుకోమన్నప్పుడు తనకు ధ్వజంగా ఉండేటువంటి భాగ్యం ప్రసాదించమని గరుత్మంతుడు అడిగాడట. మరి గరుత్మంతుడు కూడా స్వామివారిని అడిగాడు, స్వామి తమరు కూడా ఏదన్నా ఒకటి ఆదేశించాలంటే నాకు వాహనంగా ఉండమన్నట్ట. అలా గరుత్మంతుడు స్వామికి వాహనం అయ్యాడు. తదుపరి హనుమద్ వాహనం. హనుమంతుడు రామకార్య దురంధరుడు, రామానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వాడు, అంజనా పుత్రుడు. ఆమె చేసినటువంటి తప్పు ఫలితముగా ఈయన ఆవిర్భవించినట్లుగా పురాణాలు చెబుతూ ఉంటాయి. హనుమద్ వాహనం మీద స్వామిని దర్శించినప్పుడు త్యాగరాజస్వామి వారు చెప్పినటువంటి ఒక మంగళప్రదమైనటువంటి విషయం గుర్తొస్తుంది. నేడు మంగళవారం కాబట్టి దాన్ని ఒకసారి అనుకుందాం. పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీనామరూపములకు నిత్య జయామంగళమని. ఇలా గరుడ వాహనం మీద హనుమద్ వాహనం మీద వేయించేసిన స్వామి తదుపరి శేషవాహనంపై దర్శనమివ్వబోతూ ఉన్నాడు. శేషుడు స్వామికి వాహనమై గొప్ప వైభవాన్ని పొందినటువంటి వాడుగా చెప్పబడతాడు. సమర్పణాభక్తికి తార్కాణమైనటువంటి వాడుగా ఆదిశేషుణ్ణి మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఎలా కోరుకుంటే అలా మారుతూ స్వామి కైంకర్యమే పరమావధిగా ఉన్నటువంటి వాడుగా శేషుడు ఇక్కడ బ్రహ్మోత్సవాలలో ఎలా అయితే వాహన సేవల్లో ఉంటాడో అదేవిధంగా ఇక్కడ స్వామికి వాహనమై విరాజిల్లుతున్నటువంటి శేషునిపై వేయించేసినటువంటి స్వామికి నీరాజనం సమర్పించారు. తర్వాత శ్రీభూసతులకు ఇరువురి మధ్య స్వామి వేయించేసి మంగళ వాయిద్యముల మధ్య నీరాజనం అందుకుంటాడు. వీక్షిద్దాం. గోవిందా గోవింద, శ్రీభూరమణ గోవిందా గోవిందా.